वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఇప్పుడు మనం క్వశ్చన్ నంబర్ 7 చూద్దాం. yes sir. ఓకే క్వశ్చన్ ఏంటి చదువు. హాసన్ బైస్ టూ కైండ్స్ ఆఫ్ క్లాత్ మెటీరియల్స్ ఫర్ స్కూల్ యూనిఫామ్స్ షర్ట్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 50 రూపీస్ పర్ మీటర్ అండ్ ట్రౌజర్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 90 రూపీస్ పర్ మీటర్ ఓకే ఈ హాసన్ అనే ఒక ఆయన ఒక టూ కైండ్స్ రెండు రకాల క్లాత్ మెటీరియల్స్ అని కొంటున్నారు అన్నమాట స్కూల్ యూనిఫామ్ కోసం यूनिफॉर्म जनरल शर्ट मेटीरियल ट्राउजर मेटीरियल सो शर्ट मेटीरियल की मीटर 50 रूपी चप्पन को अलाने ट्राउजर मेटीरियल मीटर 90 रूपी चप्पन को ओके अयिते फॉर एवरी 3 मीटर्स ऑफ द शर्ट मेटीरियल ही बाइज 2 मीटर्स ऑफ द ट्राउजर मेटीरियल ओके अंटे पेयर आयन कुट्टिंचाली अंटे 3 మీటర్స్ ఆఫ్ షర్ట్ కి ఒక 2 మీటర్స్ ఆఫ్ ట్రౌజర్ పడేటట్టుగా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది 3 ఇది 2 అంటే ఈ యొక్క రేషియో 3:2 అనే విషయం మనం చాతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఓకే హి సెల్స్ ద మెటీరియల్ ఎట్ 12% అండ్ 10% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ ఓకే ఈ రకంగా కొన్నటువంటి దాన్ని మళ్ళీ ఇన హి ఇస్ సెల్లింగ్ మళ్ళీ తిరిగి ఆయన అమ్ముతున్నారు ఎలా అమ్ముతున్నారు అంటే షర్టింగ్ మీద వచ్చి 12% అండ్ ఈ ట్రౌజర్ మీద వచ్చి 10% ప్రాఫిట్ చేసుకుని ఇన అమ్మటన జరుగుతోంది ఓకే హిస్ టోటల్ సేల్ ఇస్ 36600 రూపీస్ సో ఈ ట్రాన్సాక్షన్ చేయటం వల్ల అంటే ఈ రకంగా కొని ఈ రకంగా అమ్మటం వల్ల ఇని మొత్తం మీద 36600 రూపీస్ అనేది టోటల్ అమౌంట్ అనేది దీనికి రావడం జరుగుతోంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటి How much trouser material did he buy? అయితే ఈ క్వశ్చన్ లోని ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ఈయన కొన్నటువంటి ట్రౌజర్ మెటీరియల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా ఆన్సర్ చేయడం ట్రై చేద్దాం yes sir right ఇప్పుడు జనరల్ గా మనకి ఏదో బాయ్ అన్న అనుకుందాం జస్ట్ ఒక రఫ్ ని ఐడియా కోసం చెప్తున్నాను రఫ్ గా सो इदी मनं शर्ट मेटीरियल अनुकुंदां इदी ट्राउजर मेटीरियल ओके ना यस सर सो मनं ई क्वेश्चन लो इच्चिन दानि जाति अब्जर्व चेस्ते ईन कोन्नटुवंटि एव्री 3 मीटर शर्ट मेटीरियल की कूडा 3 मीटर शर्ट मेटीरियल की 2 మీటర్స్ అనేది ట్రౌజర్ మెటీరియల్ కొండం జరుగుతుంది yes sir క్లియరా సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ ఈ క్వశ్చన్ లో ఏంటి ఇవ్వబడింది అంటే మనకి ఈ యొక్క షర్ట్ మెటీరియల్ రేషియో అండ్ ది ట్రౌజర్ మెటీరియల్ రేషియో ఇది వచ్చి 3:2 అనేది ఇవ్వడం జరిగింది yes sir ఇప్పుడు మనం ఈ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే సిపి అనే దాని గనుక మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఈ 3 మీటర్ షర్ట్ కి అబ్జర్వ్ చేయి 1 మీటర్ కి 50 రూపాయస్ అంటే 3 మీటర్ షర్ట్ కి ఎంత అవ్వచ్చు 3 x 50 yes అంటే ఎంత అవుతుంది 150 రూపాయస్ అవుతుంది అంటే ఈ లెక్క మనకి 3 మీటర్స్ షర్ట్ పీస్ కి కూడా లేదా షర్ట్ మెటీరియల్ కి మనకి 3 x ₹50 చప్పుని చూసుకుంటే దీనికి 150 రూపాయస్ అనేది కేవలం 3 మీటర్ షర్ట్ కొండం వల్ల షర్ట్ మెటీరియల్ కి ఆయన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది yes sir అలానే మరి ట్రౌజర్ ఎన్ని మీటర్స్ తీసుకుంటున్నారు 2 మీటర్స్ ట్రౌజర్ మెటీరియల్ ఈ 2 మీటర్స్ కూడా ఒక్కొక్క మీటర్ ఎంత కాస్ట్ 90 రూపాయస్ అంటే ఇది ఎంత అవుతుంది 180 రూపీస్ అవుతుంది ఓకేనా yes sir ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా చూసుకుంటే ఈ s ఫర్ షర్ట్ అనుకుందాం t ఫర్ ట్రౌజర్ అనుకుందాం
Yes, sir. Okay, na. And just man, ఒక ఐడియా కనమాటది. So, ఇందులోని ఈ షర్ట్ గనక ఒక్క పెయిరే గనక ఏం తీసుకుంటే ఎంత పే చేయాల్సి ఉంటుంది? షర్ట్ కొచ్చి 150 రూపాయస్, ట్రౌజర్ కి 180 రూపాయస్ అని పే చేయాల్సి ఉంటుంది. Yes, sir. అదే ఒకవేళ ఇన టూ పెయిర్స్ సరిపడా తీసుకుంటే 150 ఇంటూ టూ అంతే కదా? Yes, sir. అంటే అదొక 300. ఇది 180 ఇంటూ టూ ఇదొక 360 ఇలా పే చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈయన సపోజ్ ఎక్స్ అనే పెయిర్స్ సరిపడా ఈ క్లాత్ కనుక తీసుకుంటే ఎక్స్ పెయిర్స్ సరిపడా తీసుకుంటే ఈ 150 ఇంటూ ఎక్స్ అవుతుంది. దానికి షర్ట్ మెటీరియల్ కొనడానికి ఇది 180 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఈ యొక్క ట్రౌజర్ మెటీరియల్ కొనడానికి సో ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా? రైట్. సో దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది షర్ట్స్ కొనడానికి ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారు? 150x. ఓకే. ట్రౌజర్స్ కొనడానికి 180x. ఓకే. ఇది ఇప్పుడు మనకి సిపి టోటల్ సిపి ఎంత అంటే 150x ప్లస్ 180x. ఓకే, టోటల్ సిపి రెడీ కావాలి. ఇక్కడ మనం రాద్దాం. ఈ టోటల్ వచ్చి మనకి రెండు యాడ్ అవ్వటం వల్ల ఈ 180 ప్లస్ 150 రెండు యాడ్ చేస్తే 330x అనే అమౌంట్ అతనికి ఈయనకి ఖర్చు అయింది. ఓకే. తర్వాత ఈయన ఏం చేశారు? హీ సెల్స్ ది మెటీరియల్ అట్ 12% అండ్ 10% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ. అంటే ఈ 150x మీద ఏమో 12% అండ్ 180x మీద 10% ప్రాఫిట్ తో సెల్లింగ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఏం చేద్దాం అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు మనకి ఈయన ఎంత అమ్మటం అనేది జరిగింది. అంటే హీ సెల్స్ షర్ట్ మెటీరియల్ ఎంత ప్రాఫిట్ కి? 12% ప్రాఫిట్ కి. అండ్ ట్రౌజర్ మెటీరియల్ ఇది ఎంత ప్రాఫిట్ కి? 10% ప్రాఫిట్ కి ఇవ్వడం జరిగింది కదా? సో ఇప్పుడు మనకి సో ఈయన ఎంత మనకి ఈయన ఎంత సెల్లింగ్ ప్రైస్ గెయిన్ చేసుకుంటారు చూద్దాం. ఈ అమ్మేయటం వల్ల ఈయన ఎంత అమౌంట్ వచ్చింది అని చూద్దాం. షర్ట్ మెటీరియల్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు ఈయన? 150x. ఆ 150x మీద ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 12% ఆఫ్ 150x. క్లియరా? ఇదంతా షర్ట్ మెటీరియల్ మీద వచ్చినటువంటి టోటల్ అమౌంట్. ఇప్పుడు ట్రౌజర్ మీద, ట్రౌజర్ ఎన్ని మీటర్స్ కొన్నారు మొత్తం మీద? 180x. దాని మీద మళ్ళీ 10% ప్రాఫిట్ అంటే 10% ఆఫ్ 180x. క్లియరా? సో ఇదే క్వశ్చన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ వచ్చినటువంటి ఎస్పీ కూడా ఒక నెంబర్ లో ఇవ్వటం జరిగింది, ఒక వాల్యూ ఇవ్వటం జరిగింది. ఆ వాల్యూ ఎంతది? 36,600 రూపీస్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్సో గివెన్ క్వశ్చన్ లో జాగ్రత్త చూసుకుంటే టోటల్ ఎస్పీ ఇస్ గివెన్ యాజ్ రూపీస్ 36,600. అంటే మనకి ఈ యొక్క వాల్యూ రెండు కూడా సమానమే, రెండు ఈక్వలే. సో రెండు మనం ఈక్వల్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ముందు ఇప్పుడు ఈ ఎస్పీ బదిలీ రాయబోతున్నాం, కాకపోతే అది ఎండింగ్ లో రాద్దాం. ముందు ఈ స్టేట్మెంట్ మనం క్లియర్ రాసేద్దాం. 150x అంటే 150x ప్లస్ 12% అని ఏంటి రాయచ్చు? 12/100 ఇంటూ 150x ప్లస్ 180x అంటే 180x యాజ్ ఇట్ ఈజ్. మరి 10% అంటే 10/100 ఇంటూ 180x. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. ఓకేనా? Yes, sir. ఇది ఈ 0 0 క్యాన్సిల్. Yes, sir. ఓకే, క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా మనకి ఇంకేమున్నాయి? ఇది 5 3 జార్, ఇది 5 2 జార్, మళ్ళీ ఇది 2 1 జార్, 2 6 జార్. సో మొత్తం మీద మనం ఈ యొక్క 150x ప్లస్ 6 3 జార్ 18x ప్లస్ మళ్ళీ ఈ 180x ప్లస్ ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం.
E0 cancel, E0 cancel. So, మొత్తం మీద ఇక్కడ 18 వచ్చింది. 18x is equal to మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎంత ఇచ్చారు SP? 36,600. So, అదే వాల్యూ ఇక్కడ కూడా రాద్దాం. 36,600. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 150 ప్లస్ 180 330. Yes, sir. And 18, 36. 330 plus 36, 366 అవుతుంది. So, మొత్తమే 366x is equal to 36,600. Clear? Yes, sir. దీని బట్టి క్లియర్ గా మనం చెప్పొచ్చు x ఎంత అంటే 36,600 divided by 336. Yes, 66. So, ఇది మనకి 366 one times, 360 100 times. అంటే మన ఫైనల్ గా ఇప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? x ఈక్వల్ టు 100 అనేది రావడం జరిగింది. Yes, sir. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ ట్రౌజర్ మెటీరియల్ డిడ్ హీ బై? అంటే ఇక్కడ మనకి ట్రౌజర్ మెటీరియల్ అనేది ఎంత పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి రేషియో ఎంత? 3:2. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ షర్ట్ గనక 3x అయితే ట్రౌజర్ ఎంత అయినట్టు? 2x అయినట్టు. సో మనం ఏం రాద్దాం అంటే దేర్ ఫోర్ ది ట్రౌజర్ మెటీరియల్ దట్ హీ పర్చేజ్డ్ ఈజ్ 2x. x అంటే ఇక్కడ 100 కాబట్టి 2 × 100 అంటే ఎంత అవుతుంది? 200 meters. సో ఇంత క్వాంటిటీ గల ట్రౌజర్ మెటీరియల్ నేనా పర్చేజ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు ఒకసారి వెరిఫై చేసి చూద్దామా? Yes, sir. Right. Okay, వెరిఫికేషన్ లో చూద్దాం. టోటల్ సేలింగ్ అమౌంట్ టోటల్ ఎస్పి ఎంత రావాలి ఆయనకి? టోటల్ ఎంత రావాలి? 36,600 అనేది రావాల్సి ఉంది. సో ఇది వచ్చిందిలో చూద్దాము. యాక్చువల్ గా ఈయన కొన్న రేషియో ఏంటి? 3:2 అంటే 3x 2x. సో 3 × 8x అంటే మనకి ఎంత వచ్చింది? 100 వచ్చింది. అంటే ఈయన షర్ట్ మెటీరియల్ ప్లస్ ట్రౌజర్ మెటీరియల్ ఈ రెండు కలిపి ఇంత అమౌంట్ రావాల్సి ఉంది 36,600. మళ్ళీ ఎలాగూ షర్ట్ ఏమో 12% ప్రాఫిట్, ట్రౌజర్ కు వచ్చి 10% ప్రాఫిట్ తో కలిపి. ఇప్పుడు ఈయన ట్రౌజర్ వచ్చి 200 meters అంటే షర్ట్ వచ్చి 3 × 100 ఎంత అవుతుంది? 300 meter షర్ట్. మళ్ళీ మీటర్ ఒక్కొక్కటి 50 rupees చొప్పుని, ఒక మీటర్ 50 rupees చొప్పుని ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక ఎంత 15,000. ఈ 15,000 మీద మళ్ళీ 12% ఆఫ్ 15,000. ఓకే, 15,000 ప్లస్ 12% ఆఫ్ 15,000 ఇదంతా షర్ట్ మీద గెయిన్ చేస్తూ ప్లస్ ట్రౌజర్ మీద 200 meters ఒక్కొక్క మీటరు ఇక్కడ మన క్వశ్చన్ 90 అని ఇవ్వబడింది, మీటర్ 90 rupees చొప్పుని ఇంత ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ 10% ప్రాఫిట్ కి 10% ఆఫ్ ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల 18,000 వస్తుంది. ఈ టోటల్ 36,600 వస్తుందో చూద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది 3 × 5 = 15 అంటే 15,000 ప్లస్ 12% ఆఫ్ 15,000 అంటే 12/100 × 15,000. ఇదంతా షర్ట్ మీద గెయిన్ చేసిన అమౌంట్ ప్లస్ ట్రౌజర్ మీద 9 × 18 అంటే 18,000 ప్లస్ 10% ఆఫ్ 18,000. క్లియరా? ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం. చేస్తే మనకి ఏమవుతుంది? ఈ 15,000 అనేది యాజ్ ఇట్ ఇస్ రాసేద్దాం. ఇందులో ఈ 0,0,0,0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో కూడా 0,0,0,0 క్యాన్సిల్ అవుతుంది. సో మనం 15,000 యాజ్ ఇట్ ఇస్ రాసేసి 15,000 ప్లస్ 12 × 15 = 180. పక్కన జీరో ఉంది కదా, అంటే 180 కి ఒక జీరో రాస్తే 1800 ప్లస్ ఈ 18,000 ప్లస్ 10 × 180 అది కూడా 1800. సో మొత్తం మీద ఎంత యాడ్ చేస్తే మనకి 36,600 అనేది రావటం జరుగుతుంది.
सो इन रूपी सिंबल इलाकूद इलाद रूपी 36,600 खचिंग रावे जरूरत मन इकड़ी आंसर्स अंत 300 मीटर्स पर्चे 200 मीटर्स पर्चे चेयटों सो ऐस पर् क्वेश्चन क्वेश्चन बट मन को ट्रउजर कावाली का 200 मीटर्स अने करेक्ट आंसर चूँ रायचु वेरिफाइड ओके If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.